கறவைகள் பின் சென்று காணம் சேர்ந்துண்போம் அறி ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையும் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே நமக்கிங்கொழிக்க ஒழியாது அரியாத பிள்ளைகளோ அன்பினான் உந்தன்னை चिरபேரளைத் تنவும் சீரியருளாதே இறைவானீதாராய் பரயேலோ ரெம்பாவாய் கரவைハல்பின் சென்று கானம் சேரும்டும் பூம் அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடைய குறை ஒன்றுமில்லாத கோவிந்த உந்தன்னோடுவேல் நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினாள் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே తారాయ్ జయ శివనారాయణ నీలాతుంగ స్నగిరితీసుముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశరస్సిద్ధమ్యాపయంతి సోచ్చిష్టాం సజ నిలితలాత్ భుక్ గోదాస్ మెదమిదం അഞ്ച് കൊടുക്കൊരു സന്തതിയായ് ആൾവാളികൾ ആൾവാര തഞ്ചിയലേ വിഞ്ചി നിക്കും തന്മയായ് പിഞ്ചായ് പഴുത്താളെയാണ്ടാളെ പത്തുടൻ നാടും എടുത്തായ് മനമേ മകിന്ന് ശതമകണ്ീലാ ചാരു കല്ല ഹസ്ത తన భరనమితాంగీ సాంద్రవాసలసి सिंधु అలక వినితా విస్తగ్ర క్రిష్ణనాధ బలసతు దిగోదా విచచి తత్ ఆత్మ జ్ఞానః అల్వా తిరుగలేశ్రణం ఎంబర్ మాణ తిరుగలేశ్రణం జీయ తిరుగనేశ్రణం ఓమస్పద్ గుర్భ్యో నమః ఇక్కడ నుండి జీవుడు పైకి వెళ్ళడానికి అర్చిరాది మార్గమని అందులోంచి వెళ్తాడు ముక్తో అర్చిర్దిన పూర్వపక్ష షడుదాబ్దవాత అంశుమద్లౌ విద్యుద్ద్వరుణేంద్రధాృమహిత సీమాంతసింధ్వా శ్రీవైకుంఠముపేత నిత్యమజడం తస్మిన్ వరబ్రహ్మణ సాయుజ్యం సమవాప్య నందమం తేనె ధన్యపుమాన్ తర్వాత ముక్త పురుషుడు ప్రకృతి మండలాన్ని దాటి విరజానది స్నానానికి సిద్ధపడగానే అలాంటి జీవుడికి ఎదురుగుండా కాహళాలు శంఖాలు మంగళ వాయిద్యాలు మంగళాశాసన పరులు మంగళ దీపాలు మునగ వాటి సమకూర్చుకొని ఆతివాహిక పురుషులని వైకుంఠంలో ఉండేటువంటి పెద్దలు ఎదురుగుండా వచ్చి సత్కరిస్తారట అది మనకు ఇరవై ఆరవ పాశురంలో ఉన్ పంచశని మున్ పోల్వన శంగుల్ చాల పెరుంపరియే పల్లాంటి చేప్పారే కొడబిళక్కే కొడియే వితానమే వీటన్నిటినీ అనుగ్రహించవలసిందిగా కోరేరు గోపికలు జీవుడు విరజానది స్నానం చేయగానే తం పంచాప్సరస్వాం ప్రతిధావంతి శత మాల్యహస్త శతం అంజనహస్ శతం చూర్ణహస్త శత వాసోహస్థూషణహస్థ వైకుంఠనాథులకి అలంకారం చేసేటువంటి ఐదు వందల మంది అప్సరసలు ఈ ముక్తాత్మకి ఎదురు వస్తారట వాళ్ళు వచ్చి ముక్తాత్మకి బ్రహ్మాలంకారం చేయిస్తారట ఈ విధంగానే గత ఇరవై ఏడు పోషణలో చూడగమే తోళ్ళయే తోడే చెవిప్పూవే పాడగ పాడగమే అని ఐదు రకాల ఆభరణాలని అర్థించారు మన గోపికలు ఈ ఐదింటిలో కంకణాలు ఆచార్య స్వీకరణాన్ని దండకడియాలు ఆచార్య సమాశ్రయణాన్ని దుద్దులు తిరుమంత్రోపదేశాన్ని కర్ణపూలు ద్వయమంత్రాన్ని ద్వయమంత్రోపదేశాన్ని పాడగములు అంటే అందెలు చర్మ మంత్రోపదేశాన్ని ప్రతిఫలిస్తాయని పెద్దలు నిర్వహిస్తారు మరికొందరు ఇవి పంచ సంస్కారాలకు ప్రతీకలు అని భావిస్తారు పంచ సంస్కారాలు అంటే ఏమిటి తాప్ర తథానామ మంత్రో యాగశ్చ పంచమీ పరమ సంస్కారా వ్యక్త తప్త హాని ముద్రలు శంఖచక్రముద్రలు పుండ్రము దాసనామము మంత్రోపదేశము యాగము అనేవి ఇందులో ఈ కంకణముల చేత ఆచార్య సమాశ్రయణాన్ని శంఖ చక్రములు ఉద్దేశించినారు దండకడియముల చేత ద్వాదశోద్ధ పునరధారణము దుద్ధుల చేత దాసనామోపదేశము కర్ణపూలు ఇవి రెండు కదండయ్యా మంత్ర మంత్రార్థములు పాడగములు అంటే అందరి కదయ్యా ఇవి కైంకర్యమైనటువంటి యాగము చెప్పబడ్డాయి ఆ ఇరవై ఏడు ఉపాషంలోనే వస్త్రము చేత భగవద్భాగవత ఆచార్య శేషత్వ జ్ఞానాన్ని అనుష్ఠాన పర్యంతము పొంది ఆ పిమ్మడ చెప్పిన పాల్షోర్ మూడనే పేద ముజంగి వశివార కూడి రుందు అనడం చేత అనుయాగం ప్రతిపాదింపబడింది అని కొందరు పెద్దలు నిర్వహిస్తారు ఇక్కడ ఈ పాలు అన్నము నెయ్యి ఈ మూడు కలిసిన ఆ పదార్థం నేను కూడారు ప్రసాదం అని చెప్తే ఈ పాలు ఇది నీలకి గుర్తు ఈమె తల్లి లక్ష్మీదేవి సమస్త జననీ వందే చైతన్య స్తన్యదాయిని ప్రేయసీం శ్రీనివాసస్య కరుణామవ రూపిణి ఈ పాలు అనేటువంటిది తల్లికి సంకేతం ప్రాణం ఇచ్చేది నిలబెట్టేది పాలు ఈ పాలు అమ్మవారికి తల్లికి లక్ష్మీదేవికి నీలాదేవికి సంకేతం అషోర్ అంటే అన్నం ఈ అన్నం స్వామికి గుర్తు అహమన్నంహన్ అహమన్నా సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణి విపశ్చిదేతి అన్నం బ్రహ్మేతి బ్రిజానాథ్ అహమన్నం 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 అంటే స్వామి అన్న అన్నస్వరూ అన్నం పరబ్రహ్మస్వరూపం అని కూడా మనవాడు చాలాసార్లు వినే ఉంటారు ఈ అన్నమేమో స్వామి వారికి గుర్తు మూడోది నెయ్యి ఈ నెయ్యి స్నేహం ప్రేమ ఇది అండాళ్ళ తల్లికి సంకేతం పాలు అందమండి అండి అన్నం జీవిత సత్యం అండి నెయ్యి ప్రేమండి పాలు అన్నం ఇవి రెండు పాలు అంటే నీళ్ళదే కదా ఈ అన్నం అంటే పరమాత్మ కదా ఈ రెండు కలిసి ఉండడానికి నెయ్యి సహకరిస్తుంది పాలు అన్నం కలిసి ఉండడానికి ఈ నెయ్యి తోడ్పడుతుంది ఈ మూడు కలిసి ఉన్నటువంటి పదార్థం ఇంకొక రకంగా చెప్పడానికి ఆ రెండింటినీ కలిపేది స్నేహం కదా పాలు అన్నం పాలు జీవాత్మ అయితే అన్నమేమో పరమాత్మ అయితే పాలని అన్నాన్ని కలిసి ఉండి టెట్లుగా చేసేది నీ కనుక ఇది అమ్మవారు తల్లి రూపంలో ఉండేటువంటిది అని కూడా నిర్వహిస్తారు ఇలాగా ఈ ఈ ఇరవై పర్షణంలో చెప్పినటువంటి పలస్వరూపాన్ని వారిక్కడ ప్రతిపాదిస్తారు ప్రాప్య ప్రాపకాన్ని అయిన తర్వాత ఇక్కడ సిద్ధోపాయాలు గోపుకల సిద్ధోపాయ నిష్టలు సాధ్యోపాయ నిష్టలు కారు సిద్ధోపాయ సిద్ధోపాయనిష్టలు అంటే ఉపాయం సిద్ధంగా ఉన్న ఉపాయాన్ని చెప్పేవాళ్ళని సిద్ధోపాయ నిష్టలు అని అంటారు మనం ఏదో ఉపాయాన్ని కర్మో జ్ఞానమో భక్తు ఇలాంటివి ఏదో ఉపాయాలు పుంటే వాళ్ళని సాధ్యోపాయ నిష్టలు అని అంటారు సిద్ధోపాయ నిష్ఠులకి ఆరు లక్షణాలు ఉంటాయి మూలధనంగా మాకేమీ సుకృతం లేదు అని చెప్పుకోవాలి అలాంటి సుకృతాలు చేసే యోగ్యత కూడా మాకు లేదు అన్న అపకర్ష ఉండాలి స్వామి యొక్క గుణపూర్తి మీద విశ్వాసం ఉండాలి స్వామితో మనకు గల సంబంధాన్ని గుర్తించాలి పూర్వ కంటే తండ్రి నేను ఇప్పటిదాకా ఎన్నో అపరాధాలు చేశాను అని పూర్వ అపరాధాలకి క్షమాపణ చెప్పుకోవాలి ఉపాయభూతులకు స్వామి వద్ద ఉపయోగకరణం స్వామి నువ్వే తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని ఈ ఆరు లక్షణాలు కలవాళ్ళని కలవాళ్ళమని ఈ పాసులో తెలియచెప్తారు గోపికలు స్వామికి గోపికల హృదయం అర్థమైంది ఇది మిగిలిన లౌకిక వ్రతాల వంటిది కాదు ఈ వ్రతం అనేది వారికి కేవలం ఒక మిషే వీరు కోరేది కూడా మౌలికమైనటువంటి వ్రతోపకరణాలు కావు కేవలం ఆముష్మిక ఫలమే వీరికి ప్రాప్తము అయితే అదేదో వాళ్ళ నోటితోటే చెప్పిద్దామని స్వామి అనుకుంటున్నాడు చెప్తా స్వామి అంటాడు గోపికలారా పరిశీలించి కృపచేయము అని కోరారు కదా మీ యొక్క అభిప్రాయం మాకు స్పష్టంగా తెలియలేదు మీరు కోరిన మహత్తరమైన అలంకరణాలు భోగాలు ఇవన్నీ అందాలంటే దానికి యోగ్యత ఒక అధికారం ఉండాలి కదా ఫలం కోరుకుంటున్న మీరు ఆ ఫలావ్యాప్తికి ఏదో ప్రయత్నం కూడా చేయాలి కదా కావాలంటే ఇచ్చేయగలమా మీకున్న యోగ్యత ఏంటి ఫలం కావాలన్న వాళ్ళు సాధన కూడా సంపాదించుకోవాలి కదా అని స్వామి అడిగారు అప్పుడు గోపికలు తమ హృదయాన్ని ఇదిగో ఈ పాశురం ద్వారా ఆకర్ష ఆవిష్కరిస్తానంటారు స్వామి మేము కాంక్షించేది పరమ పురుషార్థంగా నిరంతర భగవత్ సంశ్లేషపూర్వకమైనటువంటి భగవత్ కైంకర్యాన్నయ్య దానికి మేము ఏమీ యోగ్యతను సంపాదించుకొని రాలేదు మేము సిద్ధోపాయాన్ని ఇష్టం స్వామి నీకంటే ఇతరమైన ఉపాయాల్ని ఆశ్రయిస్తే నిన్ను పొందడంలో అవి కష్ట సాధనాలు అవుతాయి అని తెలిసి కర్మలని ఆచరించి జ్ఞానాన్ని అర్జించి భక్తితో ఉపాసించి పరమాత్మను పొందడం మాకు అలవి కాని పని అని ఈ పశువులలో చెప్తూ పాముకున్న యోగ్యత మనం చేస్తారు ఇవన్నీ నిన్ను పొందడంలో అవన్నీ కష్ట సాధనాలని తెలిసిన వాళ్ళమయ్యా అంచేత కర్మలను ఆచరించి జ్ఞానాన్ని ఆర్జించి భక్తితో ఉపాసించి పరమాత్మను పొందడం మా కాని పని మాకు తెలిసినయ్యా అలాంటి ఉపాయాన్ని ఆశ్రయించేవాళ్ళు సాధ్యోపాయ అవుతారు కానీ మేము సాధ్యోపాయనిష్ఠులం కావయ్యా నిష్ఠరం నువ్వే ఉపాయం అన్న దృఢమైన వ్యవసాయం కలవడం అని స్వామికి మనవి చేస్తారు ఇంకా ఈ ఇరవై ఎనిమిదో పాశ్వరంలో గోపికలు తమ సిద్ధోపాయ నిష్టని సాంగోపాంగంగా విజ్ఞాపన చేస్తారు స్వామికి పాశురం మనం చేస్తాను చెత్తగించండి కరవై గల్ ఉందన్నై కానం పెరుందనై పుణ్యం యాముడయోం குருவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு வேல் நமக்கிங்கு வசிக்க விஷியாது அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறு பேரைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறையேலோரெம்பாவாய் పశువుల వెంట వానిని మేపడానికి అడవికి పోయి అక్కడే శుచి నియమాలు లేకుండా ఏదో ఎక్కడ పడితే అక్కడ కూర్చుని తినేసి ఉండడమే ప్రయోజనంగా తిని తిరిగేవాడమయ్యా ఏమీ జ్ఞానం లేని మా గోపవంశంలో మాకు సజాతీయుడవై నువ్వు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యం మాకెన్ని లోపాలున్నా తీర్చగలిగినట్టు ఏ లోపము లేనివాడివి కదయ్యా నువ్వు ఓ స్వామి నీకు మా తోగల సంబంధం పోగొట్టుకోవడానికి వీలు కాదయ్యా లోక మర్యాద నిరుగని పిల్లలమయ్యా మేము అంచేత మేము ప్రేమ వల్ల నిన్ను చిన్న పేరుతో పిలిచాము దాని కోపం తెచ్చుకోకయ్యా మమ్మల్ని అనుగ్రహింపకుండా ఉండకయ్యా మాకు ఉపేక్షితమైనటువంటి పరని ఉసగమయ్యా అయ్యా చీకాకు పడకు చిడుముడి పడకు నీకరుణ వినా మాకేమున్నది చెప్పు మా పుణ్యము వలన కదా మా కోసమి కాదా మా గోప కులములో దిగి గోవిందుడవైనాహవూ చీకాకుపడకు గోవుల వెంబడి ఏదో కోనల కానలలోబడి పోవునట్టి వెర్రి గొల్ల పొలతలము చిన్ని పేర పిలిచేము ఎన్నో మాటలన్నాము ఎన్ని జన్మలదో ఈ వీడని మన బంధము ఇక దయసేయము పరము పరవాద్యము అని ప్రార్థిస్తున్నారు కరవైగల్ పింఛన్ను కానం శేరణ్ దున్భోం పశువుల వెంట పోయి అడవిలో చేరి భుజించు వారము దర్శన సమాకారమైనటువంటి నిరంతర భగవత్ స్మృతి భగవత్ స్వరూప జ్ఞానంతో ఆత్మావలోకంతో జితేంద్రియత్వము పాపక్షయము భీతకర్మానుష్ఠానము వేదార్థ పరిజ్ఞానము వేదార్థ వేదాధ్యయనము గురుకులావాసము అట్నుంచిటి ఇటు నుంచి అయితే మొట్టమొదట మొదలుపెట్టి గురుకులావాసంతో వాళ్ళు వాళ్ళకి గురువులు ఎవడండి వాళ్ళు వేటి వెనకాతల వెళ్ళి వాళ్ళు చూ వేటి వెనకదండి పశువుల వెనకాతల ఆ పశువుల వెనకాతల తిరిగే వాళ్ళకి వీళ్ళకి ఏమి జ్ఞానం ఉంటుందండి వాళ్ళకి గురువులు అంటే పశువులే కదండి ఆ పశువుల వెనకాతల తిరిగేటువంటి వాటికి ఏమి జ్ఞానం ఉంటుంది అంచేత గోపల్కృష్ణ అయ్య ఎవర్రా మీకు ఏదో సుకృతం ఉండే ఉంటుంది సుకృతం లేకుండా ఎలా ఉంటుంది మాకేం సుఖతం లేదయ్యా కారణం చేరుండు పశువులకి నీరు గడ్డి పుష్కలంగా లభిస్తుందని వెతికి అక్కడికి పోయితాం తప్ప పుణ్యక్షేత్ర ప్రసంగం మామేం లేదయ్యా అంటారు ఈ గోపికలు ఆ అరణ్యాలకు వెడతారా అయితే దండకారణ్యం నైమిషారణ్యం బదిలికే అష్టమో ఇవన్నీ అరణ్యాలే కదరా కృష్ణుడు గోపికలతోటి వాళ్ళకు ఏమైనా పుణ్యం ఏదో ఉంది అని అనిపించాలని మహాకేమీ పుణ్యం లేదు నువ్వే మా పుణ్యం అని వాళ్ళు ఇలాగ వాదులు అన్నమాట ఆరణ్యాలు అయితే ఉన్నాయి కదా మేము వెళ్ళింది బదిరికాసం లాంటి అడవులు కదయ్యా ఇవి నిరుపయోగంగా జంతువులు అలాంటివి తిరిగాడేటువంటి అడవికి వెళ్ళాం కిరాతలు ఉంటారయ్యా విల్లు అమ్ములతో ఉండే కానీ తపోదనలు ఉండేవి కాదయ్యా ఆశ్రమ పదాలతో కూడినవి కాదయ్యా అవునరా మీరు వైశ్య సంజాతులు కదా మరి పాలు పెరుగు కృషి గోరక్ష వాణిజ్యం మీరు ఏవో పనులు చేస్తుంటారు కదా కులధర్మాలు పాటించడం కూడా ఉంది కదా కులధర్మ ఆచరణ కూడా మహారాజునే గొప్ప సుఖతాన్ని ఆర్జిస్తున్నారే పుణ్యం లేదంటారేటయ్యా దిలీప్ మహారాజు ఆచార్య వశిష్ఠుడిని సొరభిని కొల్చి కావలసినవి పొందినట్టుగా మీరు ఘోర సంరక్షణ చేస్తున్నారు లేదంటారేంటారా ఉండో తిండే ముఖ్యమయ్యా అది కులోచిత వృత్తి అది నీకు ప్రియమని ఆ పని మేము చేయడం లేదయ్యా మా పొట్ట పోసుకోవడానికి మా స్వార్థానికి ఆ పని చేస్తున్నాం అది పుణ్యం ఎలా అవుతుందయ్యా ఏమన్నావు స్వకర్మణ్యర్చ దాన్ని నియారాధనగా చేస్తే కదయ్యా మా పూటు కోసం చేసాం పైగా భుజించడానికి ముఖంగా కూర్చోవాలి కూర్చోవాలో నిల్చోవాలో నడుతూ తిన అలాంటివి ఏమిటి కూడా తినేస్తామయ్యా పోన్లేరా మీకు ఇప్పుడేం జ్ఞానం లేదు పోనీ జన్మ అంతా సుఖతం ఏదో ఉండి ఉంటుంది కదయ్యా ఇంకా నేమే మీరు గోవుని రక్షిస్తున్నారు జంతు మాంస మాంసవీసనం చేయడం ధర్మవ్యాధులు పెద్దల ధర్మ సందేహాలను తీర్చి జ్ఞానం కలవాడు కాలేదా అరణ్యాల్లో కాకుండా నగరంలో ఉండే నీచ సంజాతుడైనటువంటి విజుడు జ్ఞాని కాలేదా మీకేదో జ్ఞానం ఉండే ఉంటుంది అయ్యో అరివు ఒండ్రుమిద ఎరుక ఏమీ లేని స్వామి అరువు ఇల్లై అరువు ఒండ్రుమిల్లై అరువు ఒండ్రుమిల్లై అంటే అరువు అరివి అంటే జ్ఞా కర్మ లేదు వండు ఇల్లంటే జ్ఞానం లేదు అరి ఒండ్రుం అంటే భక్తి లేదు కర్మ లేదు జ్ఞానం లేదు భక్తి లేదు మాకు ఏ విధమైనటువంటి ఇవి ఏమి లేనివాళ్ళమయ్యా అని చెప్తున్నారు మీరు పుణ్యలేశం లేదంటారు మహత్తర ఫలా నాశిస్తారు ఎలా పొదుగుతుందర్రా దుస్సాహసం కాదా ఏమయ్యా ఓయ్ మా కోసం మేము చేసుకున్న సాధ్య పుణ్యం లేదన్నాం కానీ మాకు పుణ్యం సిద్ధ పుణ్యం ఉందయ్యా స్వయంకృత సుకృతం లేకపోయినా మాకొక అయాచిత శుద్ధ సుకృతం ఉందయా ఏంటది ఆయుర్ ఉంతన్నై పెరవి పెరుందనై పుణ్యం యాముడయం మాకు అనుష్టిత ధర్మాలు లేవు కానీ సాక్షాత్ ధర్మమే మా తోట మా కులంలో పుట్టిందయ్యా నీతో కలిసి ఈ కొలల్లో జన్మించడం అనేటువంటి గొప్ప సిద్ధసుకృతం మాకుందయా అందుకే మా గురించి ఋషులు యోగులు కూడా ఎంతో అహోభాగ్య మహోభాగ్య నందవ్రజవనౌక సా ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని జీభూ ప్రేమగోపాంగనా రాసీభూతం భాగేయం యదూనా ఏకీభూతం గుప్ విత్తం సుతీనా భూతం బ్రహ్మమే సన్నిధత్తాం ఆ మహాద్భాగ్యం మాకుందయ్య మేమెంత నీచ కులంలో పుట్టినా నీ అంతట నువ్వే స్వయంగా వచ్చి మా జాతిలో అవతరించావు ఏన ఏన దాతా గచ్చతి తేన తేన సహ గచ్చతి అని నిత్య సూర్యులు ముక్తలచే అనుసరింప చెయ్య అనుసరింపబడేటువంటి నువ్వు మమ్ములని మా గోవుల్ని అనువర్తిస్తున్నావే సాధారణ పుణ్యాలు అయిపోగానే అయ్యా అయిపోగానే క్షీణేపుణ్యం మధ్యలోకం మాయే పుణ్యం అపరిచ్ఛిన్నం ఇది ఉంటే ఇంకొకళ్ళు నచరా నచ పొనరా వర్తతే నచ అంచత అంచేత మా పుణ్యం నువ్వే భగవత్ ప్రాప్తికి మాకున్న అర్హత సుఖత విశేషాలు అన్నీ నువ్వే ఏమర్రా జ్ఞానం లేదంటారు పుణ్యం లేదంటారు అరివిల్లాదా అంటారు పుణ్యం యాముడు యోమని మళ్ళీ అంటారు భగవత్ ప్రాప్తికి కావలసిన పుణ్యమే కదా జ్ఞానం అంటే మరి అది లేదంటారేటర్రా ఏటో మీ మాటలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి మా మాటల్లో ఏం విరుద్ధం లేదయ్యా ఉపాయ బుద్ధితో ఆర్జించిన కర్మ జ్ఞాన భక్తుల వల్ల కలిగే పుణ్యం మాకు లేదన్నాం కానీ సాక్షాత్తు భగవానుడు మాతో కలిసి మా కులంలో మా బంధువుగా చేరి ఉన్నందువల్ల మాకు భగవత్ ప్రాప్తికి తగ్గ పుణ్యం ఉంది కదా కురై ఇల్లాదా ఇల్లాద ఇల్లాదా కురై ఒండ్రం ఇల్లాదా కొరై ఒండ్రుం ఇల్లాదా అని దీన్ని మూడు స్థాయిల్లో చెప్తారు గోపిమార్లు కురై ఒండ్రుమిదా ఇక్కడ ఇవి మూడు స్థాయిల్లో குறை இல்லாத குறை ஒன்றும் இல்லாத குறை ஒன்றும் இல்லாத மா மா அறிவு இல்லை அறிவு ஒன்றும் இல்லை அறிவு ஒன்றும் இல்லை மெரக்க மெரக சரிப்பது நீத பர்வம் மேம் கப்பாழம் நீ அனுகிரகம் మా ఈ లేమితోటి కలిసి రెండింటినీ లెవెల్ చేసేస్తుంది ఇక్కడ ఈ స్వరూప్ మీకు ఏ జ్ఞానం లేదంటున్నారు కదరా స్వరూప జ్ఞానం కూడా లేదా అని అడిగట గోపికలు సమాధానం చెప్తారు గోవింద స్వరూప జ్ఞానం లేనిది నీకా మాకయ్యా పరత్వంతో విసిగిపోయి సౌశీల్యం వాత్సల్యం వాళ్ళభ్యం ఔదార్యం సౌలభ్యాది గుణాలకి అక్కడ బుద్ధిగా పగటి దీపాలలాగా అయిపోవడంతో వాటికి ప్రకాశింప చేసుకోవాలని వాటిని ఉపయోగించుకోవాలని అనే అభిప్రాయంతో ఆ పరమపదాన్ని వదిలి ఇక్కడికి మా గోకులానికి మా వీటికి వచ్చి మా సాటి గోవిందుడు గోవిందుడి అయ్యేవో నీకు జ్ఞానశక్తి బల ఐశ్వర్యాలకి కొరత లేదు మాకు వాటి అవసరం లేదు మా భట్టరు వారు చెప్పినట్లు నీకున్నాయి కదయ్యా మాకు లేకపోతే వెనక గాంధీగారు ఇంగ్లీష్ రాజును చూడడానికి వెళ్ళారు ఈయన మామూలుగా ఒక చిన్నగావంచా కింద కట్టుకున్నాడు చిన్నగావంచా పైన వేసుకున్నాడు వాడు ఎవడో అడిగేట గేటు దగ్గర వాడు ఏమయ్యా ఇంగ్లండ్ కింగ్ని చూడడానికి ఈ డ్రస్సు సరిపోతుందని మాకిద్దరికీ కావలసిన బట్టలు ఆయన వేసుకున్నాడు కదా నేను వేసుకోకపోతే నష్టం ఏంటి అని గారు చెప్పారని పెద్దవాళ్ళు చెప్తుంటారు అలాగా బట్టలు వారు మాట చెప్తారు మాకేమీ లేదయ్యా ఏమీ ఏంటి నీకు బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా నీ నీ సంపద మళ్ళీ ఏమి అక్కడికి సరిపోతుంది గుణతుంగతయా తవ రంగపతే భృష నిమ్నమిమం జనమున్నమయ్య యదపేక్షమపేక్షితురస్య హితత్పరిపూరణమీషితురుశ్వర మా గుణలేమిని మా పాతాళం లాంటి లోటును నీ ఒక కొండ వంటి గుణౌ నత్యంతో పూడ్చవయ్యా మా లోటును నీ కొండ తీర్చుతుంది కదయా అన్నారు సర్లే బాగుందరా నిజమే నాకేది లోటు లేదు మీకేది యోగ్యత లేదు మరి నేనేమైనా మీకెందుకు ఇవ్వాలి అంటే అక్కడ గోపిల్ చెప్తున్నారు ఉంతన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగు ఒజిక్క ఒజియాదు మీతో మాకు గల సంబంధము మనకు ఇచ్చట వీడగా వీడునది కాదు మన సంబంధం వదులుదామన్నా వదిలిపోయేది కాదు ఇది మన ఇద్దరుకు రాసి పెట్టి ఉన్న సంబంధం చెరిపేసుకుందుకీ ఇది మసిచుక్క కాదయా జీడిచుక్క విధి నిర్మితమేత దన్వయం భగవన్ పాలయ్య మా స్మీహపహ నీతో మాకు ఒకటి రెండు కాదయ్య తొమ్మిది రకాల సంబంధాలు సంబంధాలున్నాయి తిరుమంత్రం చెప్తోంది నువ్వు సాక్షాత్తు బదరికాశ్రమంలోనే నీ నోటితోటే నరునికి ఉపదేశించేవే తిరుమంత్రం ఆ తిరుమంత్రంలో ప్రతిపాదింపబడింది పిత రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమ ఆత్మా చ భోక్త ఆద్యమనూదిత అని ఉంది కదర్రా ఏమర్రా ఏ సంబంధమైన ఓ నీటి కొండ నెత్తిని పెట్టుకుని డామ్మని మధ్యలో పగలగొట్టి మీకు మాకు సంబంధం లేదు అని అనేసుకుంటే చెల్లిపోదర్రా ఒక్క నీటి ఒక్క కొండ నీటి తడుపు ఏమయ్యా ఇదేమైనా మసిచుక్క జీడిచుక్కయ్యా దీన్ని ఎవ్వళ్ళు మార్చలేరు హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట కా పరిమార్చున్న నశక్యతే ఏమయ్యా ఇన్ని మాటలు ఆ అవేళ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఏమన్నావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ఈ కేలల్లాడదు బంధులారా ఏంటి మళ్ళీ మళ్ళీ ఈ కేలల్లాడదు బంధులారా నిర్లీభవ్యార్థి చాట బంధులారా అని అన్నావు కదయ్యా నువ్వే ఒప్పుకున్నావు కదయ్యా మేము నీకు బంధువులని మేము మీకు కావలసిన వాళ్ళని ఓహో ఆహా బాగుందరా నేను మీకు బంధువునని మీకు జ్ఞాపకం వచ్చిందా నారాయణనే పాల్కడలు పయ్యత్తు పరమన్ ఎలాగలా పిలిచారరా నారాయణనే పరమన్ ఉత్తమన్ నా తత్తుడాముడి నారాయణన్ నారాయణమూర్తి కేశవన్ ఎన్ని ఎన్ని పేర్లతో పిలిచారరా ఓ అలగకయ్యా అలగకయ్యా కోపోయిందికయ్యా నేను బుద్ధి లేని వాళ్ళని ముందరే చెప్పుకున్నాం కదయ్యా బుద్ధి లేక అలాగన్నామయ్యా నిన్ను బుద్ధి లేక ఏదో చిన్న చిన్న పేర్లన్నిటితో పిలిచాం నీకు పెద్ద పేరుంది ఆ పెద్ద పేరు పెరవాల్సింది నడిచిపోయి చిన్న చిన్న బుజ్జి బుజ్జి పేర్లతో బుద్ధి లేదయ్యా శ్రీమన్నారాయణ ఇది అంత చిన్న పేరయ్యా వాసుదేవా ఇది ఎంత చిన్న పేరయ్యా క్షీరసాగర శయన ఇది ఎంత నీకు పెద్ద పేరు గోవింద అని పెద్ద పేరు స్వామికి గోవింద అనేది పెద్ద పేరు ఇవన్నీ చిన్న పేరు పెద్ద చిన్న ఏంటి పెట్టండి గుణాన్ని ఏది గొప్ప గుణాలని అధికమైనటువంటి గుణాల్ని ప్రతిపాదిస్తుందో అది పెద్ద పేరు ఏది తక్కువ గుణాలని ప్రతిపాదిస్తుందో అది చిన్న పేరు గోవింద అనేటువంటిది ఎందుకంటే ఓయ్ బాబు అరివు అరియాద పిళ్ళగడు అంబినార్ ఉందన్నై చిరుపేర తన వంశీరియరుడాదే జ్ఞానశూన్యలమైన పిల్లలము ప్రేమ చేత మమ్మల్ని చిన్న పేర పిలిచినందుకు కోపించి అనుగ్రహం తప్పక అనన్యభక్తియుక్త దశాస్త్రం చేవ చక్రమంక పైగా పుత్తర్ చొల్లితు పేదయులు చల్లెత్తు పత్తరు చొల్లితు పన్న పెరుగరో అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లవాళ్ళు ఏదో అంటే దాన్ని విమర్శించకూడదయ్యా ప్రేమ వల్ల అజ్ఞానం వల్ల అతి పరిచయం వల్ల వచ్చినటువంటి అవజ్ఞ వల్ల చిన్న పేరుతో పిలిచాం మేమేమైనా ఉన్నత కులసం సంజాతమా గోపకులాన పుట్టితిమి గోవుల మంద కరీషమెత్తి గో గోపులతోడని ఈ లహరి కోలములందున గడ్డి కోయుచును రేపును మాపను మసలు రీతి కదా అని ఎంచబోక ఈ గోపిజనంబు పైన ఇదిగో దయచూపము జీవితేశ్వర మాకంత యుక్తాయుక్త జ్ఞానం ఏమిటిందయ్యా ఇరయవా ఓ స్వామి నీ పరై తారాయ్ నువ్వు పరమార్థాన్ని ఓ సంగమయ్యా అని చెప్పి గోపిమారులు ఈ పాక్షణంలో ప్రార్థిస్తున్నారు వాళ్ళకి కావలసింది తమకి ఏ విధమైనటువంటి నిష్ట లేదని అనన్యగతి కలమని చెప్పుకుంటూ స్వామి వెనకాత్ర పుట్టడం అనేటువంటిది ఒక్కటే తమకొండ ఇటువంటి యోగ్యతని ఈ పశువుల్లో చెప్తారు కరవగల్ పిన్షను కానం చేరుండు భోం అరివొండ్రు మిల్లాద వాహెర్ కలత్తు ఉందన్నై పెరువి పెరుంద నై పుణ్యం యామళయో కొరవొండ్రు మిల్లాద గోవింద ఉందన్నోరు రవ్వేల్ నమకింగు యాద్ అరియాద పిల్లగలో మంబినార్ ൈ സിപേരൈ തനവും സീരിയരുളാതേ ഇരെവാണിതാരായ പറോറും വായ് ആണ്ടാഴ്ത്തികളേ ശരണം ആൾവാര് തരുളുകളേ ശരണം എമ്പെരുമാനാർത്ഥുകളേ ശരണം ജിയളുകളേ ശരണം ഓ സ്പത് ഗുരുഭ്യോ നമ ജയ ശ്രീമായണ